Corona virus reaptani and trinchasna baita, prati okripa union in Alguna DSP Venkateshwar Nalgunalo, rural essay, aim ready rashi kredinetrutamlo, Guruvaram Stanika, rural police station Avanalo, Nenu Nauru Perito, Mandala Sarpanchlaku air purchase Navagana Karakramlo, or Paluni Matadero. Nalgunda ruler essay, Amy Reddy Rashika Reddy Netrutramlo, Guruaram, Stanka ruler, police station Avanalo, Ninu, Naur Perito, Mandala Paridoloni Sarpanchlaku, Air Patuchesna, Avagahana Karakramaniki, Nalgunda DSP, Venkateshwar Reddy, Mukhyatithiga Palgoni Matlarto, Corona positive Vachinamari Patla, Vivaksha Chupadam Sarikadani, Varike Anirakala Jagratalato, Isolation Lo Unchela Chudalani, Sarpanchlaku Suchincharu. ప్రజలవరన్నా కరోనా సోకిన వ్యక్తుల పట్ల వివక్ష ప్రదర్శిస్తే వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత సర్పంచులపైనే ఉందన్నారు. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరం వంటి నొప్పులు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యశాఖ సిబ్బందిని సంప్రదించి వైద్య సహాయం పొందాలని, కరోనా సోకిన వ్యక్తులు భయపడవలసిన అవసరం లేదన్నారు. ధైర్యంగా ఉంటూ రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం, సరైన మందులు తీసుకుని కరోనాను జయించాలని చెప్పారు. వైరస్ వ్యాప్తి నియంత్రణలో సర్పంచుల పాత్ర చాలా కీలకమైనదని, గ్రామానికి ప్రథమ పౌరుడిగా ప్రజలను చైతన్యం చేస్తూ వారిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత వారిపైనే ఉందని చెప్పారు. ప్రజాప్రతినిధులుగా ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామాలను సురక్షితంగా ఉంచాలని, కరోనా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని సర్పంచులకు సూచించారు. అన్ని గ్రామాల్లో కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం డప్పు చాటింపు వేయించడం, మైకుల ద్వారా స్వీచ్లు చేయడం లాంటి కార్యక్రమాలు పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి శంకర్, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మండల పరిధిలోని సర్పంచ్లు నల్గొండ ఎంపీపీ సుమన్, సర్పంచ్లు బకరం యాదమ్మ, వెంకన్న, పందిరి జానారెడ్డి, వెంకట్రెడ్డి, జానారెడ్డి, పుష్ప, సైదులు, స్వామి, జంగయ్య, నల్గొండ మున్సిపల్ కౌన్సిలర్లు శంకరయ్య, రవికుమార్, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరోనా జ్వరం అనుకుంటున్నారు, హాస్పిటల్కి వెళ్తున్నారు, ఖచ్చితంగా టెస్ట్లు చేయించుకుంటున్నారు. అది మనకు వచ్చే సిమ్టమ్స్ ద్వారా బయటపడుతుంది. కానీ యూత్కి ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళకి అది తొందరగా బయటపడదు, వాళ్ళ ఉందనేది కూడా తెలియదు. కానీ ఈలోగా ఆ 14 రోజులలో ఎవరైతే ఎక్కువ స్ప్రెడ్ చేస్తుంటారో ఆటోమేటిక్ అందరి ఎవరెవరిని కలుస్తుంటారో అందరికి వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి అందరు కూడా గుర్తుపెట్టుకోండి, మనకి ఉందా లేదా అనేది తెలియదు. టెస్ట్ చేస్తేనే బయటపడుతుంది. ఆ టెస్ట్లలో కూడా రెండు రకాలుగా ఉన్నాయి. అంటే నార్మల్ టెస్ట్ ద్వారా చేసేది ఉంది, ర్యాపిడ్ కిట్ ద్వారా చేసేది ఉంది. ర్యాపిడ్ కిట్ అయితే ఇమీడియట్గా మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. నార్మల్ టెస్ట్ అంటే హైదరాబాద్ ల్యాబ్ పంపించేసి 1-2 డేస్ టైం బట్టి మనకు రిపోర్ట్ అనేది వస్తుంది అన్నమాట. కాబట్టి దయచేసి ఎవరైనా అన్నీ వీలైనంత వరకు అన్ని జాగ్రత్తలు తెలుసు. మనకు ఆల్రెడీ అన్నీ నేర్చుకున్నాం, శానిటైజర్స్ కానీ, సోప్స్ కానీ, మాస్క్లు కానీ, సోషల్ డిస్టెన్స్ కానీ ఇవన్నీ కామన్గా ఉన్నాయి. ఈ రోజు వరకు 74 కేసులు నమోదైనాయి సార్, పాజిటివ్ కేసులు. దాంట్లో మీరు అందరూ గ్రూపులు, సర్పంచ్ గ్రూపులు ఉన్నారు, ఒక గ్రూప్ పెట్టాము, దాని అంతా చూసుకుంటున్నారు ఏ గ్రామాలు ఎన్ని ఉన్నాయి. దాంట్లో 74 గంటల్లో సార్ 39 కేసులు కూడా రికవర్ అయినాయి సార్ ప్రజెంట్.